हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन अंटे सुंदरानिकी की मूवी स्टोरी डिस्कशन चेद्दाम नानी नजरिया जंटगा नटिंचारु स्टोरी वच्चेसी ओक हिंदू अब्बाई ओक क्रिश्चियन अम्माई लव चेसुकुंटे वाळ्ळ पेरेंट्स नि एला कन्विन्स चेस्तारु अन्नदी सिनेमा स्टोरी मोत्तं कामेडीगा फन्नीगा उंटुंदी सिनेमा अंता ई सिनेमा स्टार्टिंग ओपन अवगानी नानी पिल्लप्पुडु वाळ्ळ स्कूल्लो ड्रामा चेस्तुंटारु ई सिनेमालो नानी नजरिया इद्दरु ओके स्कूल्लो चदुवुतुंटारु आ ड्रामा मेसेज वच्चेसी कुलपिच्चि पोवालंटे अंदरू बागा मंचि चदुवुलु चदुवुकोनि मंचि జాబులు చేయాలి అప్పుడే ఇది పోతుంది అన్న మెసేజ్ ఇస్తారు ఆ డ్రామాలో. ఆ స్కూల్లో డ్రామాకు ఆలీ కూడా వచ్చింటాడు. ఆలీ నాని వాళ్ళ అమ్మ నాన్నతో నేను ఒక సినిమా కో డైరెక్టర్ ఎవరికి చిరంజీవి సినిమాలో మంచి అవకాశం ఇప్పిస్తా అని చెప్తాడు. నరే వాళ్ళ నాన్న అయితే నమ్మడు, కానీ వాళ్ళ అమ్మ నమ్ముతుంది ఎందుకు చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చింది ఎందుకు పోగొడతావని. వాళ్ళమ్మ వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తుంది. వాళ్ళ నాని వాళ్ళ జేజీని వాళ్ళ నాన్న అందరిని గట్టిగా ఫోర్స్ చేసి కన్విన్స్ చేసి ఒప్పిస్తుంది. పేపర్ పడుతుంది ఆలీ వచ్చేసి కో డైరెక్టర్ కాదు డైరెక్టర్ అని చెప్పి అందరికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానా అని చెప్పి చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ఫారిన్ కంట్రీలో అమ్మేస్తున్నాడు. అది చూసి నరేష్ బాబు ఆ రోజు రెడీ అయింటాడు. నాని అమెరికా వెళ్ళాలి, షూటింగ్ ఉంది, చిరంజీవి సినిమాలో చిన్నప్పుడు క్యారెక్టర్ చైల్డ్ క్యారెక్టర్ నాది అని వాళ్ళ నాన్న వచ్చి జరిగిందంతా చెప్తాడు. దానికి నాని డిసప్పాయింట్ అయిపోతాడు. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళగా నాని నాని ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తారు. ఒరే చిరంజీవి సినిమాలో నువ్వు చైల్డ్హుడ్ క్యారెక్టర్ అంటే అందరైతే నమ్మినారనుకో, నువ్వెట్ట నమ్మినావురా అని అందరు అప్పటి నుండి నాని కామెంట్ చేస్తారు. అంటే సుందరానికి తను పెద్ద స్టార్ అని తను పెద్ద ఆర్టిస్ట్ అని ఒక ఫీలింగ్ అని కామెడీ చేస్తుంటారు అందరూ. దానికి సుందరం డల్ గా ఫీల్ అవుతాడు. ఇటు పక్క వీళ్ళు స్కూల్లో డ్రామా వేసింటారు కదా, ఆ డ్రామాలో పేపర్ కు పడుద్ది మంచి మెసేజ్ ఉన్న డ్రామా వేసారు స్కూల్ అని. కాకపోతే హీరోయిన్ పేరు సుందరం పేరు మాత్రం పడుద్ది. ఇప్పటికైనా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తా అంటే మెయిన్ లీడ్ చేసే వాళ్ళ పేరే ఉంటుంది కదా, ఆ టైప్ సుందరం పేరు పడుద్ది. ఆమె బాధపడుద్ది. వాళ్ళ అమ్మ నాన్నతో నేను స్కూల్కి వెళ్ళాను అంటుంది హీరోయిన్. దానికి వాళ్ళ నాన్న అంటాడు ఎందుకు వెళ్ళావమ్మా అంటే ఏ దాంతో నేను పని చేసా నా పేరు రాలేదు, ఏ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినా నా పేరు అయితే చదువుకోకుండా ఓన్లీ టీమ్ లీడర్ పేరు మాత్రమే చదువుతున్నారు. నాన్న ఏదైనా ఒక గేమ్ లో పాల్గొంటే ఆ గేమ్ లో వాళ్ళ అందరి పేర్లు చదవాలి కదా, ఓన్లీ టీమ్ లీడర్ పేరు చదివి మా పేరు చదువుకోకుండా ఎలా ఉంటుంది, అందుకే నేను వెళ్ళాను అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు అమ్మా నీకంటూ ఒక నీ పేరు అంటూ సపరేట్ గా రావాలంటే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి, దానికోసం ఏదన్నా నువ్వు సొంతంగా ఒకటి ప్రయత్నం చేయంటాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే నేను ఫోటోగ్రాఫర్ అవుతా అంటుంది. వాళ్ళ నాన్న కెమెరా కొనిస్తాడు, ఆమె ఫోటోలు తీస్తా ఉంటుంది. ఆమె సింగిల్ గా ఒక పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటది కదా హీరోయిన్, అందుకోసం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే మేము ఫ్రెండ్స్ తో ఏం గెలవదు, ఏ మాటలు ఆడదు, ఏం చేసి మేము సింగిల్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కోరుకుంటుంటది. తిరిగి పెద్ద యాక సుందరం ఒక ఆఫీస్ లో పనిచేస్తుంటాడు. సుందరానికి అర్జెంట్ గా అమెరికా వెళ్ళాలని కోరిక పుడుతుంది. దానికోసం ఆఫీస్ లో టూర్ కోసం పంపిస్తుంటారు కదా, అట్లా ఒకరిని సెలెక్ట్ చేసి పంపిణీకి రెడీగా పెట్టింటాడు ఆఫీస్ బాస్. దీంతో అనుపమ్మ పరమేశ్ వచ్చేసి సుందరం ఆఫీస్ లోనే జాబ్ చేస్తుంటది. ఆమెను సెలెక్ట్ చేసింటారు నువ్వు అమెరికా వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చూసుకొని రావాలని. సుందరం అనుపమ్మ పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళి తన స్టోరీ చెప్తాడు. నేను ఒక్కసారి నా జీవితంలో అమెరికా వెళ్ళాలి, దానికోసం నువ్వు ఈ ట్రిప్ను క్యాన్సిల్ చేసుకుని సెలవు పెట్టుకో, మా అమ్మ అమ్మ ఎవరు ఒకరు చనిపోయారని నేను ఎట్లా గట్ల వెళ్ళాలి ఖచ్చితంగా నాకు అవసరం అని చెప్తాడు. దానికోసం కొద్ది ఫ్లాష్ బ్యాక్ చరిత్ర చెప్తాడు. అది ఆ చరిత్రకు అనుపమ అంటది అదంతా అది కాదు కానీ అసలు మ్యాటర్ చెప్పు అంటది. అప్పుడు అసలు మ్యాటర్ రివీల్ చేస్తాడు ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ ఏమవుద్దంటే చిన్నపిల్లప్పుడు సుందరం చిన్నపిల్లప్పుడు హీరోయిన్ సుందరం ఇద్దరు ఒకే స్కూల్ కదా, అక్కడ వాళ్ళ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. సుందరానికి ఓ రోజు వాళ్ళ నాన్న ఒక సైకిల్ కొనిస్తాడు, ఆ సైకిల్ లేడీస్ సైకిల్. ఇక్కడ సుందరం ఫ్యామిలీలో 8 కుటుంబాలకు కలిసి ఒకటే మూడు పిల్లడు, అందుకని అతి గారాభంగా పెంచుతారు. వాళ్ళు ఒక శాస్త్రి ఉంటాడు, సుందరానికి ఏం కాకూడదని ఆ శాస్త్రిని అడిగి ప్రతిదీ చేస్తుంటారు. ఆ శాస్త్రి మూఢ నమ్మకాలు ఎక్కువ చెప్పి వీళ్ళకి ఆ హోమాలు ఈ హోమాలు చేయమని చెప్తుంటాడు. సుందరానికి ఆ హోమాలు ఎప్పుడు చూసినా హోమాలు అవన్నీ పిల్లప్పుడు ఉంటే స్టేషన్ లో చిరాగ్గా ఉంటాడు. హీరోయిన్ వల్ల రిలీఫ్ అవుతుంటాడు. హీరోయిన్ కు సుందరానికి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. వీళ్ళిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కాకపోతే పెద్దగయ్యాక సుందరం మాత్రమే హీరోయిన్ లవ్ చేస్తుంటాడు, హీరోయిన్ మాత్రం ఇంకొకరిని లవ్ చేస్తుంటది. వాడేం చేస్తాడంటే హీరోయిన్ ను ప్రేమించినోడు, హీరోయిన్ అడుగుద్ది మా ఇంట్లో వచ్చి మాట్లాడు నాకు తొందరగా ఇంకొకరితో పెళ్లి సంబంధాలు చూస్తారని. నాకు 2 కావాలని ఫస్ట్ అడుగుతాడు, మళ్ళీ 6 కావాలి అంటాడు. తర్వాత వాడు ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తుంటాడు, అది తెలిసిపోయి హీరోయిన్ వాంతో గొడవ పడుతుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ఒక ఆమె ఉంటుంది, వాళ్ళ అక్క ఒకరిని లవ్ చేస్తుంది. దానికి వాళ్ళ నాన్న కూడా యాక్సెప్ట్ చేసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేశాక వాళ్ళ అక్కకు ప్రెగ్నెన్సీ వచ్చి పోతుంది. దానికి వాళ్ళ అక్క వాళ్ళ అత్తగారు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమైనా తిట్టి అది చేస్తారు, ఎప్పుడు చూసినా డల్గా ఉంటుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు అంటుంది వాళ్ళ అక్క,
హీరోయిన్ ప్రెగ్నెన్సీ లేకోకుంటే నేను ఎనఫా నాకంటే విలువ లేదా అంటుంది. సుందరం ఆఫీస్ లో వాళ్ళ కంపెనీ తరఫున ఒక యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యాడ్ కు ఆర్టిస్ట్ గా నానిని సెలెక్ట్ చేస్తారు. నాని ఒప్పుకోడు కానీ బలవంతంగా చేపిస్తాడు వాళ్ళ బాస్. దానికోసం ఫోటోగ్రాఫర్ గా హీరోయిన్ వస్తుంది. నాని ఫోటోలు తీస్తుంది, అద్భుతంగా వస్తాయి ఫోటోలు. అటుంటి వీళ్ళ పరిచయం మరీ పెరుగుతుంది. ఆల్రెడీ హీరోయిన్ కి అక్కడ బ్రేకప్ కదా ఇంకొకరితో, నానితో కనెక్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు కలిపి ఒక పెళ్లికి వెళ్తారు. ఆ పెళ్లి కాడ పెళ్లింతా చూసుకున్నాక హీరోయిన్ అంటుంది, నేనంటే నీకు ఇష్టమా అని అడుగుతుంది. సత్యంత ఇష్టం అని ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తాడు. నువ్వు అంటే నాకు ఇష్టం, కాకపోతే నువ్వు ఇంకోని లవ్ చేస్తానని చెప్పావు కదా, నేను నీకు ఎలా చెప్పాలి, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను చెడగొట్టడం ఎందుకని చెప్పలేదని చెప్తాడు నాని. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటావని? ఖచ్చితంగా చేసుకుంటా అంటాడు. కాకపోతే వీళ్ళిద్దరిది, ఈమె క్రిస్టియన్ హీరోయిన్, హీరో వచ్చేసి హిందూస్, వాళ్ళ ఇళ్లలో కన్విన్స్ చేయడం ఎలా అని బాగా ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, మనం చిన్నపిల్లప్పుడు గ్రీటింగ్ కార్డు ఇచ్చింటాడు నాని, ఆ గ్రీటింగ్ కార్డు అంటే హీరోయిన్ కు విపరీతమైన ఇష్టం. కానీ నాని అని అడుగుతుంది, నువ్వేనా గ్రీటింగ్ కార్డ్ ఇచ్చిందంటే? నేను కాదు, నాకేం పని అంటాడు. అప్పుడే ఇంప్రెస్ అయింటది ఆ గ్రీటింగ్ కార్డు చూసి నాని మీద కదా, గ్రీటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు ఆ పర్సన్ మీద. పెద్దగాక నాని చెప్తాడు, ఆ గ్రీటింగ్ కార్డు నేనే ఇచ్చిందని, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు నాకు అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు నాకు భయం వేసింది అంటాడు. వీళ్ళిద్దరు కలిపి ఆ ఫోటో ఐస్లాండ్ లో తీసింటారు. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని ముందు డిసైడ్ అవుతారు. అక్కడికి వెళ్ళడం కోసం ఆఫీస్ కంపెనీ తరఫున వెళ్ళాలని ఆ బాస్ ను అనుపమ పరమేశ్వర్, బాస్ ఎట్లా కన్విన్స్ కాడు, నేను నాని వెళ్తా అంటే అతను ఒప్పుకోడు, అందుకని అనుపమ పరమేశ్వర్ ను సెలెక్ట్ చేసింటారు. కాబట్టి వావె ఫోన్ అంటే రెండో ఆప్షన్ లేదు కాబట్టి నాని పంపిస్తారని అలా ప్లాన్ చేసింటాడు. దానికి అనుపమ పరమేశ్వర్ యాక్సెప్ట్ చేస్తుంది. హీరోయిన్ ను నాని ఇద్దరు కలిపి ఐస్లాండ్ వెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరు వెళ్ళేసరికి ఐస్లాండ్ మూసేసింటారు. హీరోయిన్ అంటుంది, ఇక్కడ ఏదో అపశకనం సూచిస్తుంది, మనం తిరిగి వెళ్ళిపోవడం మంచిదని. దానికి నాని అంటాడు, ఏం కాదు, మీ ఇంట్లో మా ఇంట్లో పెళ్లి కొప్పుకోవాలంటే ఒక చిన్న అబద్ధం ఆడాలని చెప్తాడు. దానికి హీరోయిన్ ఏం అబద్ధం అంటుంది, నీకు ప్రెగ్నెన్స్ అని మీ ఇంట్లో చెప్పు, మా ఇంట్లో నా దగ్గర మ్యాటర్ లేదు, నాకు పిల్లలు పుట్టారని నేను చెప్తా అంటాడు. దానికి హీరోయిన్ ఒప్పుకోదు ఫస్ట్, కానీ నాని బలవంతంగా ఒప్పిస్తాడు. ఇద్దరు ప్లాన్ ప్రకారమే హీరోయిన్ ఇంటికి ఫోన్ చేసి నాకు ప్రెగ్నెన్సీ అని చెప్తుంది. నాని ఇంటికి ఫోన్ చేసి ఇట్లా నాకు మ్యాటర్ లేదు, ఇట్లా టెస్ట్ చేశారు, అమెరికా రావాలంటే టెస్ట్లన్నీ చేయాలి, ఆ టెస్ట్ లో తెలియదు నాకు పిల్లలు పుట్టరు, అయినా ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని ఒప్పుకుంది అని చెప్తాడు. ఇద్దరు తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక ఆమె ఇంటికి వెళ్తానే హీరోయిన్ ను కొడతారు. ఇక్కడ నాని ఇంటికి వెళ్తానే వాళ్ళ నాన్న హోమాలు అవి ఇవి చేస్తుంటాడు. ఆ శాస్త్రిని అడిగి ఇట్లా జరగని కారణమైందని. అక్కడ బ్యాగులు మారిపోతాయి. నాని బ్యాగ్ హీరోయిన్ కి వెళ్తుంది, హీరోయిన్ బ్యాగ్ నానికి వస్తుంది. ఆ బ్యాగులు చేంజ్ అవ్వడం హీరోయిన్ ఫోన్ చేసి అడుగుతుంది, ఇలా బ్యాగులు చేంజ్ అయ్యాయి అని. దానికి నాని సరే సరే నేను బ్యాగ్ నీకు తెచ్చిస్తాను అంటాడు. అంతలో ఏం జరుగుతుందంటే వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఆ మ్యాటర్ చెప్పాలని ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. అదేమన్నా గిన్నీస్ బుక్ రికార్డ్ అందరికి చెప్పనీకి చెప్పొద్దని నాని దాన్ని ఆపనీకి చాలా ట్రై చేస్తాడు. అదంతా ఫన్నీ వేలు వెళ్తుంది, ఆపేస్తాడు వాళ్ళ నాన్నని చెప్పుకోకుండా. వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్కషన్ చేసేటప్పుడు ఒక పిల్లడు వెళ్ళి ఆ బ్యాగ్ తోలుతాడు. అందులోంటి అమ్మాయి బట్టలు కింద పడతాయి, ఫోటోలు కూడా కింద పడతాయి. అది షాక్ తింటాడు నరేష్. ఈ సినిమాలో నాని వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ నరేష్ చేశాడు. నాని వచ్చాక అడతారు, ఈ బ్యాగ్ ఏంటి, బట్టలు ఏంటి, ఫోటోలు ఏంటి అని. నేను నీకు చెప్పావు కదా ఫోన్లోనే, ఇలా నాకు పిల్లలు పుట్టడని తెలిసి కూడా అమ్మాయి పెళ్లి చేసుకోనికి ఓకే అన్నది అని. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, అమ్మాయి ఎవరంటే క్రిస్టియన్ అంటే ఒప్పుకోరు. కానీ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళ కులంలో ఎవరు పిల్లలు పుట్టరు అని చెప్తే ముందు ఎవరు పెళ్లి చేసుకోరని. ఇటు పక్క ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అని చెప్పారు కదా హీరోయిన్ కు, వాళ్ళ ఇంట్లో కూడా చాలా గొడవలు అవుతాయి. అయినా వాళ్ళ నాన్న జోసఫ్ అని ఒక అబ్బాయిని చూసింటాడు, వాడు పెళ్లి చేసుకుని రెడీ అయింటాడు. ఆ విషయం హీరోయిన్ వచ్చి నాన్న చెప్తుంది, నాకు ప్రెగ్నెన్సీ అయినా వాడు పెళ్లి చేసుకుంటాడు అంటే పెళ్లి చేసుకుంటాడంట అని. సుందరం వెళ్ళి ఆ జోసఫ్ అనే వ్యక్తిని గెలిచి ఇలా ప్రెగ్నెన్సీ అయినా నువ్వు చేసుకోవద్దని చెప్తాడు. దానికి అతను అంటాడు, మీ లవ్ స్వచ్ఛమైందని నిరూపించు, నేను ఖచ్చితంగా డ్రాప్ అవుతా అంటాడు. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ లేదని చెప్తాడు. ఆ జోసఫ్ ఏం చేస్తా అంటే హీరోయిన్ ఇంటికి వెళ్ళి హీరోయిన్ ప్రెగ్నెన్సీ లేదు ఉందా లేదా అన్నది క్లారిటీ కావాలి అని బైబిల్ మీద హీరోయిన్ ప్రమాణం చేసి చెప్పమంటాడు. దానికి హీరోయిన్ వాళ్ళ నాన్న అంటాడు, నా కూతురు నువ్వు నమ్మనప్పుడు వద్దులే, డ్రాప్ అయిపో, వాడికి ఇచ్చి చేస్తా అని సుందరాన్ని పిలిచి సెట్ చేస్తాడు. సుందరం వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఒకసారి ఒక హోటల్లో కలుస్తారు వీళ్ళిద్దరు పెళ్లి మ్యాటర్ డిస్కషన్ చేయడానికి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్ ఇంట్లో ప్రెగ్నెన్సీ అని చెప్పారు, ఇక్కడ మ్యాటర్ లేదని చెప్పారు. వీళ్ళకు తెలీదు ఇక్కడ మ్యాటర్ లేదని చెప్పిన విషయం వాళ్ళకు తెలియదు, ఇక్కడ ప్రెగ్నెన్సీ అన్న విషయం వీళ్ళకి తెలియదు, ఒకరికొకరు తెలియకుండా మేనేజ్ చేస్తుంటారు. అక్కడ వీళ్ళిద్దరు వెళ్ళాక అక్కడ బయట పడుతుంది, రెండు ఫ్యామిలీలు మాట్లాడుకున్నప్పుడు బయట పడుతుంది అనే మూమెంట్ లో హీరోయిన్ వాళ్ళ అక్కంది కదా, ఆమెకు ఆల్రెడీ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింటది కదా, ఆమెకు నొప్పులు వస్తాయి. ఆమెను సేవ్ చేస్తారు ఈ నాని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, సేవ్ చేసి ఇంటికి తీసుకెళ్తారు. అప్పుడు వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది వీళ్ళ ఫ్యామిలీ మీద, వీళ్ళు వాళ్ళు పెళ్లికి ఓకే అయింటారు. లాస్ట్ కి ఏం జరుగుద్ది అంటే అలా చేసి ఇలా చేసి పేరెంట్స్ కు నిజం తెలుస్తుంది, వీళ్ళు చెప్పిన అబద్ధాల వల్ల
వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చి క్లారిటీ కోసం ఇద్దరు కలుస్తారు, నిజం తెలుస్తుంది పేరెంట్స్ కు. కాకపోతే హీరోయిన్ కు జబ్బు ఉంటది పిల్లప్ప నుండి, నాకే సపరేట్ రావాలి అని ఒక హాలిజులేషన్ ఉంటది కదా. ఈ పేరు వచ్చిన హాలిజులేషన్ ఎక్కువై బ్రెయిన్ లో ఒక చిన్న హ్యూమర్ ఏర్పడింటది. ఆమెకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది, ఎందుకంటే ఆమె బలంగా నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని నమ్మడం వల్ల ఆమెకు ఒక ఆపరేషన్ జరుగుద్ది. ఆ ఆపరేషన్ జరిగిన హీరోకు తెలుసుద్ది ఇది అంతా మేము చేసిన తప్పని. లాస్ట్ కు ఫైనల్ గా వాళ్ళకి పెళ్లి జరుగుతుంది, అంతతో సినిమా ఎండింగ్ అవుతుంది.